మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగో బాగ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఇగో తెలంగాణ భవన్ లో వాస్తు మార్పులు దోషం కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనే చర్చలు సార్ నన్ను అడగండి సార్ నేను వాస్తు బాగా చెప్తాను మాకు కూడా టచ్ ఉంది మేము కూడా బ్రాహ్మణ్సే వాస్తు ఏది ఎక్కడ పెట్టాలో కూడా మాకు తెలుసు ఓకే నా అడగండి మేము చెప్తాం కదా మీరు ఎంత ఎంత పెద్ద తప్పు చేస్తారు మీరు కేవలం మీ గేట్ వల్లనే మీరు ఓడిపోయినరు అని నాకు అనిపిస్తుంది మరి సో ఇప్పుడైనా మరి ఈ గేటు మార్చగానే మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారా అనుకుంటారు ఏమో తెలియదు కానీ మొత్తానికైతే వాస్తు మార్పులు అయితే జరుగుతూ ఉన్నాయి దోషం కారణంగానే అగో చూసిరా దోషం కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనే చర్చలు అందుకే నేను మత్స్సు ప్రయత్నించిన మీ బీఆర్ఎస్ భవన్లకి అడుగు అడుగు పెడదామని తెలంగాణ భవన్లకి కానీ ఏం చెప్పారు తెలుసా సార్ తెలంగాణ భవన్ అనేది కేవలం టీ న్యూస్ హోళ్ళకే టీ న్యూస్ మాత్రమే అడుగు పెట్టాలి వేరే వాళ్ళు ఓరు రావద్దట కేటీఆర్ పర్మిషన్ లేని అందులో యూట్యూబర్స్ అయితే అసలే రావద్దట సో అప్పుడు మమ్మల్ని రప్పించుంటే అప్పుడు మేము చూసేటోళ్ళం మరే ఈ గేట్ ఇక్కడ ఉందా అక్కడుందా ఏంది ఇది అని ఒక ఐడియా వచ్చేది ఈశాన్యంలో ఉందా ఉందో అని ఏ ఎంత పెద్ద తప్పు చేశారు సార్ మీరు నాకు అర్థంగా కలుగుతా తెలంగాణ భవన్లో వాస్తుకు అనుగుణంగా మార్పులు జరుగుతున్నాయి వాయువ్య దిశలో ఉన్న గేటు నుంచి రాకపోకలు సాగించడంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైందని అధిష్టానం అరే ఎంత పెద్ద తప్పు జరిగింది సార్ మన ఇకపై ఈశాన్యం వైపు ఉన్న గేటు నుంచి రాకపోకలు సాగించాలని నిర్ణయించింది ఈ పనులు పూర్తయ్యాకనే కేసీఆర్ తెలంగాణ భవన్లో అడుగు పెడుతున్నట్టు సమాచారం ఈ పనులన్నీ పూర్తయ్యేదాకా మన బాపు కేసీఆర్ ఇక తెలంగాణ భవన్కి రాడు గేట్లు ఇవన్నీ కూడా అయిపోయినాకనే వస్తాయి వస్తారట కానీ మార్చాల్సింది గేట్ కాదు గేట్ ఎట్లా మార్చింది కాబట్టి మార్చాల్సింది ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే భారతీయ జనతా పార్టీని మళ్ళా తెలంగాణ రాష్ట్ర సమితిగా మీరు నామకరణం చేయాలి మీరు మళ్ళా తెలంగాణ పార్టీగా నామకరణం చేస్తేనే జరన్ అన్న బాగుంటుంది మీకు ఓడిచ్చిండో ఐడియా భారతీయ రాష్ట్ర సమితి మా కేటీఆర్ని సీఎం జైనికే మార్చిరని అంటుండ్రు కానీ ఈ బా అనే అక్షరం బీజాక్షరం అచ్చురా అంటారు అచ్చు వస్తుంది అంటున్నారు కానీ ఎవరు చెప్పారు ఆ జ్యోతిష్కోడు కానీ గదే మీకు అచ్చు రాకుండా అయిపోయాయి సో మీరు మళ్ళా తెలంగాణ రాష్ట్ర సమితిగా కార్యకర్తలు మొత్తుకురొద్దని చాలామంది మొత్తుకున్నారు వద్దు 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 అని వింటే కదా వినం మనం ఎందుకు వింటాం సో ఇప్పుడు అట్లీస్ట్ గేటు మార్చింది కానీ మీ పార్టీ పేరు మార్చాలన్న ఆలోచన మాత్రం మీకు వస్తలేదు ఎందుకు అనేది అర్థమవుతలేదు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆదుకూర నేతన్నలపై కాంగ్రెస్కు ఎందుకు ఇంత కక్ష సీఎం కే సీఎంకు కేటీఆర్ బహిరంగ లేఖ నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ టూర్ ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు మాయం అక్రమ వసూళ్లకు పాల్పడిన కిషన్ రావు ప్రైవేటు వ్యక్తులు వ్యాపారులు రాజకీయ నాయకులే టార్గెట్ ఓ రాజకీయ పార్టీకి మద్దతుగా పనిచేశారు డీసీపీ విజయ్ కుమార్ ఎలక్ట్రీషియన్ హోంగార్డ్ల స్టేట్మెంట్ సైతం రికార్డ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు గురువారం విచారించారు ఇదే సమయంలో డీసీపీ విజయ్ కుమార్ కీలక ప్రకటన విడుదల చేశారు ట్యాపింగ్కు సంబంధించిన ఆధారాలను రాధాకిషన్ రావు మాయం చేశారని ప్రైవేటు వ్యక్తులు వ్యాపారులు రాజకీయ నాయకులను కూడా టార్గెట్ చేసి అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారని పేర్కొన్నారు మరోవైపు ఆధారాలను ధ్వంసం చేసిన విషయంపై ఆరా తీసిన పోలీసులు నిందితులకు సహకరించిన ఎలక్ట్రీషియన్ హోంగార్డులు హోంగార్డుల స్టేట్మెంట్ను కూడా రికార్డు చేశారు ఇక్కడ చూస్తే ఫోన్ ట్యాపింగ్ దారుణం వ్యక్తిగత స్వేచ్ఛను హరించిన బీఆర్ఎస్ రాజకీయ అవసరాల కోసం అధికారులను వాడుకోవడం సిగ్గుచేటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేరేదెవరు కాంగ్రెస్లో పై సస్పెన్స్ రేపు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నలుగురు ఎమ్మెల్యేలు చేరొచ్చంటూ పార్టీ నుంచి లీకులు క్యూలో పది మంది ఉన్నట్టు అంచనా చివరి వరకు రహస్యంగా ఉంచాలనే వ్యూహం ఎంపీ కేకేతో పాటు పాతతరం హస్తం లీడర్లు సైతం రాహుల్ ఖర్గే సమక్షంలో లాంఛనంగా జాయినింగ్ సభా వేదికపై ప్రత్యక్షం కానున్న నేతలు మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్తో మైనంపల్లి పట్నం భేటీ చేరేదెవరు కాంగ్రెస్లో జాయినింగ్స్పై సస్పెన్స్ రేపు తుక్కు కూడా భారీ బహిరంగ సభ నలుగురు ఎమ్మెల్యేలు చేర చేరొచ్చంటూ పార్టీ నుంచి లీకులు క్యూలో పది మంది ఉన్నట్టు అంచనా చివరి వరకు రహస్యంగా ఉంచాలనే వ్యూహం ఎంపీకేకేతో పాటు పాత తరం లీడర్లు అంటే ఈ ఎవరైతే పన్నెండు మంది కాంగ్రెస్ లీడర్లు ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్లోకి పోయినరో వాళ్ళని పాతతరం లీడర్లు అన్నట్టు ఆ పాతతరం లీడర్లు అందరూ కూడా గంప గుత్తగా మళ్ళా కాంగ్రెస్లోకి వస్తారట మరి ఎవరు వాళ్ళు ఆ పన్నెండు మంది చాలామందే ఉన్నారు సుధీర్ రెడ్డి ఉన్నాడు కాలయాదయ్య ఉన్నాడు సబితా రెడ్డి ఉంది సో ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు మంది ఉన్నారు మరి వీళ్ళు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది ఉంది ఎవరు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాలయాదయ్య ఇట్లా వీళ్ళందరూ కూడా పార్టీ మారడానికి రెడీగా ఉన్నట్టు కూడా వార్తలు జోరు వస్తూ ఉన్నాయి మరి ఇక సబితమ్మ అంటే అట్టా ఇట్టా అన్నట్టు కూడా ఆలోచిస్తున్నారేమో మేబీ తెలియదు కానీ ఇక మిగతా చాలామంది ఎవరైతే ఇప్పటికే అందులో ఒకరిద్దరు వచ్చినట్టు పార్టీకి సో మిగతా వాళ్ళు కూడా రావాలి వీళ్ళు కూడా రప్పించాలి అన్నీ కూడా పక్కన పెట్టుకుంటున్నారు ఎందుకంటే లోక్సభ తర్వాత ప్రభుత్వం అదైతుంది ఇదైతుంది అంటారు కాబట్టి వీళ్ళు అందరు కూడా రెడ్ రెడ్ వేసి పిలుస్తూ ఉన్నారు మరి చూడాలి ఏం జరుగుతుందో ఈయన కూన శ్రీశైలం గౌడ్ని కూడా పోయి కలిసినట్టు క్లియర్గా మనకి తెలుస్తుంది మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్తో కూడా మైనంపల్లి భేటీ